గీతా స్క్రీనింగ్ జరిగింది. శ్రీమతి జే ఈశ్వరిబాయ్ గారి గురించిన బయోపిక్ ఇది. సో గీతారెడ్డి మేడం ప్రొడ్యూస్ చేశారు. సో ఇట్ హాస్ బీన్ ఎ వెరీ గ్రేట్ జర్నీ టు వర్కింగ్ విత్ దిస్ ఫిలిం ఫ్రమ్ ద స్టార్ట్. ఈశ్వరిబాయ్ గారి గురించి ఇన్వెస్టిగేట్ చేసి ఎట్లాంటి టైమ్స్లో వాళ్ళు ఆమె బ్రతికారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వాడారు, సో వాట్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ దట్ షీ హ్యాస్ బీన్ త్రూ, ఆ రెట్రో టైమ్స్ ఆ లుక్ తేడానికి, అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అగ్నిశిఖ, స్టార్టింగ్ ఫ్రమ్ సినిమాటోగ్రాఫర్ డానియల్ విశ్వాస్ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ మానస జాగిరి, ద మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్తి, ఎడిటర్ సత్యగిరి, ద ఎంటైర్ టీమ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ నో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ నోయింగ్ థింగ్స్ అబౌట్ శ్రీమతి జే ఈశ్వరిబాయ్ గారు, అండ్ ఇట్ హ్యాస్ బీన్ అ వెరీ గ్రేట్ జర్నీ టు బ్రింగ్ అవుట్ దిస్ ఫిలిం. I feel very honored to be here at this fourth Indian film festivals, world film festivals, and I hope we'll win an award too. నాకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే మన సిటీలో హైదరాబాద్లో వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతూ ఉంది. సంతోషం ఏంటంటే మీతో పంచుకోవాలి, మేము మా అమ్మగారి మీద ఒక డాక్యుమెంటరీ తీసాము, ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈ ఒక ఫెస్టివల్కి సెలెక్ట్ అయ్యి దాని స్క్రీనింగ్ కూడా ఈరోజు జరిగింది. మరి ఒక మహిళగా, ఒక ఉక్కు మహిళగా, ఒక ఫైర్ బ్రాండ్, ఒక అగ్నిశిఖగా ఆమె జీవితం ఉంది కాబట్టి అది నా వరకే పెట్టుకోకుండా, ఆమెకు తెలిసిన వాళ్ళు ఆమె అభిమానుల మధ్యలో కాకుండా, ఇలాంటి స్టోరీస్ ఈ రోజుల్లో మహిళలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు దొరకాల్సిన అవకాశాలు దొరకటం లేవు. ఆ రోజు ఆమెకు ఎవరున్నారు? సింగిల్గా తాను, ఒక పార్టీ లేదు, ఒక బ్యాకప్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. మరి అలాంటప్పుడు కూడా తన స్వశక్తితో, తన మీద ఉన్నటువంటి తన కాన్ఫిడెన్స్తో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి ప్రజలకు ఏదో చేయాలి అని చెప్పేసి ముందుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీమతి జే ఈశ్వరిబాయ్ గారి కథ. నా ఒక్కరి కొరకే, నా ఫ్యామిలీయే కాదు కానీ ప్రపంచానికంతా నేను పంచాలని చెప్పి ఒక అర డజన్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి మేము దీన్ని ఎంటర్ చేస్తే మీతో షేర్ చేసుకునేకి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మేము నాలుగిట్లో మాకు అవార్డ్స్ వచ్చాయి, బెస్ట్ డాక్యుమెంటరీ, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఉమెన్ డాక్యుమెంటరీ అని ఇలాంటి మంచి మంచి బిరుదులతో ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి మన ప్రాంతంలో, మన పట్టణంలో వచ్చి ఈరోజు వీళ్ళు చూపిస్తూ ఉంటే ఇంతమంది కూడా మీరందరూ రావడం, మరి ఈశ్వరిబాయ్ గురించి అందరికీ తెలిసిందే, నా తల్లి అని నేను గర్విస్తుంటాను, కానీ ఈమె స్టోరీ, ఆమె స్టోరీ. సో ఎవరి స్టోరీ అయినా ఒక మహిళ స్టోరీ కాబట్టి, తన స్వశక్తితో పైకి వచ్చినటువంటి మహిళ, కుల వివక్షత నుంచి బయటకు వచ్చినటువంటి మహిళ, మరి అలాంటి స్టోరీ ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మాకు అదృష్టవశాత్తు ఒక మంచి డైరెక్టర్ దొరికాడు. ఆ అబ్బాయి చేసింది ఫస్ట్ డైరెక్షన్, మేము ప్రొడ్యూస్ చేసింది ఫస్ట్ ఫిల్మే. అమ్మని అంత బాగా అర్థం చేసుకుని ఒక యంగ్ డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ అలా అంత అద్భుతంగా తీశాడంటే ఆయనకి, ఆయన టీంకి కూడా నేను మరి మీడియా ద్వారా వారికి నా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది మేము బయోపిక్ చేస్తామని కూడా ముందుకు వచ్చారు, మరి ఫిల్మ్ వరల్డ్కి నాకేం పెద్దగా ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు, ఇదే మై ఫస్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్. అది ఫిల్మ్గా మార్చే వరకు ఎన్నెన్ని చేంజెస్, ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరి ఎక్స్పీరియన్స్ మనం తీసుకోవాలనేది కాస్త దాన్ని ఆలోచించి ఒక్కసారి ఎప్పుడైనా కానీ ఆమె బయోపిక్ చేయాలని మాత్రం నా మైండ్లో ఉంది. మరి నాకున్నటువంటి టీమ్ ఇది ఏమైనా మా హెల్ప్ చేస్తే, ఇన్ ద సెన్స్ ఆఫ్ దేర్ టెక్నికాలిటీస్, దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళు కూడా యంగ్ టీమ్ కాబట్టి ముందుకు తీసుకెళ్లాలనేది నా ఒక ఆకాంక్ష.